రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా అనంతపురం జిల్లాలో జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేసి వర్కింగ్ జర్నలిస్టులందరూ ఇల్లు నిర్మించుకునే విధంగా సకల సౌకర్యాలు కల్పిస్తూ జర్నలిస్టుల ప్రతి సమస్యలోనూ నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు ఏపీ జెడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి జర్నలిస్టుల అభివృద్ధి కృషి చేస్తున్న ఏపీ జెడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో వచ్చే 8వ తేదీన ఘనంగా జర్నలిస్ట్ కాలనీ కోడిమిలో పర్యావరణాన్ని రక్షించాలనే ఆలోచనతో 5000 మొక్కలను నాటి కాలనీని సుందరంగా తీర్చిదిద్దాలని వన మహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీ కొడిమినందు 5000 మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా ఇటీవల హైకోర్టు అమరావతి భూములకు సంబంధించి మీడియాపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఇప్పటికే అనంతపురంలో నిరసన దీక్ష చేశామని భవిష్యత్తులో ఉద్యమం కొనసాగిస్తామని విజయవాడ నందు త్వరలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని మచ్చ రామలింగారెడ్డి తెలిపారు. మీడియా స్వేచ్ఛపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పునఃసమీక్ష చేసేంత వరకు వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అన్ని రాజకీయ పార్టీలకు కుల సంఘాలకు ప్రజా సంఘాలు వర్కింగ్ జర్నలిస్టుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జర్నలిస్టులు వారి కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్దండం చంద్రశేఖర్, విజయరాజు, శివప్రసాద్, శ్రావణ్, బాలాంజనేయులు, సాకే జానీ, కొల్లయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ కాలనీలో పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న జర్నలిస్టుల వనమహోత్సవం జరుగుతుంది. కొడిమి జర్నలిస్ట్ కాలనీలో రాష్ట్రంలో మొట్టమొదటి జర్నలిస్ట్ కాలనీ, జర్నలిస్ట్ అందరూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసుకున్నటువంటి కాలనీ. ఆ కాలనీలో 3 రోజుల పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు మీద వైఎస్ జగనన్న జర్నలిస్ట్ వనమహోత్సవం, జిల్లాలోని ప్రతి జర్నలిస్టు పాల్గొని ఒక బాధ్యతగా తీసుకొని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్లు, కెమెరామెన్లు, చిన్న పత్రికలు, కేబుల్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, సీనియర్ జర్నలిస్టులు అందరూ పాల్గొని వైఎస్ జగనన్న జర్నలిస్టుల వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ. జర్నలిస్టులు కేవలం వార్తలు రాసేది కాదు, జర్నలిస్టులకి సంబంధించి పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నమే జర్నలిస్టుల వనమహోత్సవం. ఇది రాష్ట్రంలో నాకు తెలిసి ఎవరు జర్నలిస్ట్ అనంతపురం జర్నలిస్ట్ స్ఫూర్తి ఎవరు కూడా 5 పాల్గొనవలసిందిగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా ఇది జర్నలిస్టుల కుటుంబ కార్యక్రమం. ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్లో నగర జర్నలిస్టు డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఇది కుటుంబ సమేతం. జర్నలిస్టులు మీరుతో పాటు
మీ పిల్లం పిల్లలు పెళ్ళైన వాళ్ళు లేదా అమ్మా నాన్న అందరూ వచ్చి కొడిమి జర్నలిస్ట్ కాలనీ వనమోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ మొక్క నాటవలసి ఇదిగా కోరుతా ఉన్నాను. పర్యావరణ పరిరక్షణలో అనంతపురం జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ చేస్తున్న ఈ కార్యక్రమం రాష్ట్రంలోని మిగిలిన జర్నలిస్ట్ అందరికీ స్ఫూర్తినిస్తుంది. 2000 మొక్కలు నాటే కార్యక్రమం 8, 9, 10వ తారీఖు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాను.